నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందు ముఖ్య అంశాలు. ఎస్ఎల్టీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ సమాజానికి తెలిపేందుకే మా తల్లిదండ్రులకు గుడి కట్టాం. బొడ్డు సోదరుల స్పష్టం. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు. మహిళల పక్షపాతి వైఎస్ జగన్ 15 కోట్ల 65000 ఆసరా చెక్కును అందించిన ఎమ్మెల్యే చెల్ల. కపిలేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కోరిమిల్లి గ్రామ శివారు చిన్న కోరిమిల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా ప్రారంభోత్సవం చేయబడిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ వద్ద అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనుల మధ్య రాములవారి దివ్య కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. దంపతులు పీటలపై కూర్చోగా పురోహితులు మంత్రోచ్చారణలతో స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించారు. 3 దశాబ్దాల క్రితం భారీ చలువ పందిర్లు వేసేవారు. వేసవిలో ఆ చలువ పందిర క్రింద ప్రజలు చేత తీర్చేవారు. చలువ పందిరుల స్థానంలో టెంటలు వేసి అన్న సమారాధన చేపట్టారు. భక్తులకు బెల్లం పానకం దోసకాయ ముక్కలు ప్రసాదంగా అందించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే తమకు జీవిత పరమార్థం తెలిపిన గురువులు కావడం తమ అదృష్టమని తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన ఆదర్శపుత్రులు బొడ్డు కృష్ణమూర్తి సత్యనారాయణ తెలిపారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే తమకు జీవిత పరమార్థం తెలిపిన గురువులు కావడం తమ అదృష్టమని తల్లిదండ్రుల విలువ నేటి తరానికి తెలియజేయటానికి మా తల్లిదండ్రులకు గుడి కట్టడం జరిగిందని తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన ఆదర్శపుత్రులు బొడ్డు కృష్ణమూర్తి సత్యనారాయణ పేర్కొన్నారు. తల్లిదండ్రుల పట్ల అందరికీ గౌరవభావం ఉండాలనే సదుద్దేశంతో గతంలో ఆశ్రమం వద్ద తమ తల్లిదండ్రులు బొడ్డు భైరవ స్వామి నాగాంబుల ఆలయం నిర్మించడం జరిగిందన్నారు. దాని స్ఫూర్తితో అందరికీ అందుబాటులో ఉండే విధముగా తాళరావు బైపాస్లోని సుబ్బారాయుడు దిమ్మ వద్ద మరొక ఆలయాన్ని తమ తల్లిదండ్రులకు నిర్మించామన్నారు. దీనిని 1వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇది ప్రచారం కోసం కాకుండా తల్లిదండ్రులను గౌరవించడానికి నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నట్లు వారు తెలిపారు. తన భావనను అర్థం చేసుకుని నేటి యువత తల్లిదండ్రులను దూరం పెట్టకుండా చూసుకోవాలన్నారు. దానికి మా ప్రయత్నం తోడ్పాటు అందిస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ఇలా ఆలయం నిర్మించడం పట్ల బొడ్డు బ్రదర్స్ ను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. 3 సంవత్సరాల క్రితం శ్రీ అసలు కృష్ణ నిర్మలాశ్రమం వ్యవస్థాపకులు శ్రీ నిర్మలానంద బొడ్డు భైరవస్వాముల వారు, వారి ధర్మపత్ని విమలాంబ నాగమాంబ గారు, వారి యొక్క విగ్రహాలు శ్రీ అసలు ఋషి నిర్మలాశ్వరం ఆవరణలో 3 సంవత్సరాల క్రితం ఒక మండపం కట్టించి దాంట్లో కాంస విగ్రహాలు ప్రతిష్ఠింప చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఆశ్రమం నిర్వాహకులు బొడ్డు కృష్ణమూర్తి గారు, మా అన్నయ్య గారు, అలాగే నేను బొడ్డు సత్యనారాయణ, అలాగే మా సోదరులు, మా కుటుంబ సభ్యులు, ఈ ఆశ్రమానికి సంబంధించిన నాన్నగారి శిష్యులు అందరూ 50 మంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం ఆ రోజు చేయడం జరిగింది. ఇదంతా పేపర్లో రావటం అన్నీ జరిగాయి. తర్వాత అదే ప్రకారంగా మళ్ళీ ఇక్కడ ఆశ్రమం దగ్గరే నిర్మించాం కాబట్టి ఇది పబ్లిసిటీ అంతా కాదు కాబట్టి ఏంటండి ఆశ్రమం దగ్గరకు వచ్చిన వాళ్ళకే తెలియబడుతుంది ఈ యొక్క విషయం. తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూడాలి, తల్లిదండ్రులే గురువు దైవం, వాళ్ళకంటే దైవాలు ప్రపంచంలో తొలి దైవాలు వాళ్లే కాబట్టి దీన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ వైజంక్షన్ అంటే మామూలు చిన్నబొడ్డు వెంకటాయపాలెం వెళ్ళి దారి, అలాగ బైపాస్కి వెళ్ళే దారి, ఇలా తాళరేవుకి, ఇలా క్వారింగి, ఈ ఈ బైపాస్ మామూలు వైజంక్షన్లో మళ్ళీ ఒకటి నిర్మించాలన్న ఉద్దేశంతో నిర్మించి అక్కడ కూడా తల్లిదండ్రుల విగ్రహాలని మామూలుగా మేము ప్రతిష్ఠింప చేశాం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 5 ఏప్రిల్ జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు రైతులను కోరారు.
తాళరావు మండలం ఈ మలవరం పంచాయతీ గ్రాండ్ గ్రామంలో చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ను ఆయన కౌలు రైతులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒక్కొక్కటిగా సామాన్యులకు భారంగా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి ఏడుకొండలు, పితాని సత్యనారాయణ, మేడిశెట్టి శ్రేణు, మేడిశెట్టి సత్యనారాయణ, బాదం సత్యనారాయణ, సోరంపూడి శ్రేణు, వాసం శెట్టి శ్రేణు, పిల్లి వీరనాగు, బాదం ఏడుకొండలు, దంగేటి ఉమాశంకర్, రాయుడు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతా ఉన్నది. వీళ్ళందరి సమస్యల మీద మొత్తం 10 లక్షల మంది ఢిల్లీ నడివీధుల్లో ఏప్రిల్ 5వ తారీఖున నిరసన తెలియజేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఈ నిరసన సగైనా తెలిసిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. కేంద్ర బడ్జెట్ లో పేదలకు సంబంధించినటువంటి 5 లక్షల 5 లక్షలన్నర కోట్లు మొత్తం పేదలకు సంబంధించినటువంటి బడ్జెట్ లో కోతరించారు. అంతేకాదు రైతు చట్టాల కోసం సంవత్సరం పాటు ధర్నా చేస్తే నిమ్మకాయ రసం ఇచ్చి రైతులకి నరేంద్ర మోడీ రైతుల కాళ్ళు పట్టుకుని మీరు అడిగినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాను, మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాను అని చెప్పి దీక్ష విరమించి గోడ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అందుచేత రైతులకు ఎవరికి కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఎరువులు పురుగు మందుల ధరలు ఆకాశాన్ని నుండి ఎక్కిరిస్తా ఉన్నాయి. అంతేకాదు మొత్తం రైతాంగం అంతా కూడా ఈ వేల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వానికి పట్టి పట్టినట్టు వ్యవహరిస్తా ఉన్నది. అంతేకాదు రైతాంగం అంతా కూడా ఈ వేళ డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ అన్ని ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఉప్పు పప్పు చింతపండు అన్ని కూడా పెరిగిపోతా ఉన్నాయి. సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మేమేమో ఈ దేశానికి ఒరగబెట్టామని చెప్పి వీళ్ళకే దేశభక్తి ఉన్నట్టు వీళ్ళకే దేవుడు భక్తి ఉన్నట్టు పెద్ద పోజులు పెడుతూ మొత్తం ఈ సామాన్య ప్రజాంతకన్నా అందరినీ కూడా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పందల్పాక వెలమల రామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా పిక్కవల మండలం పందల్పాక గ్రామంలో వెల్లమపేట రామాలయంలో సీతారాముల కళ్యాణం గండి వెంకటేశ్వర ఉషా దంపతుల చేతుల మీదుగా జరిపించారు. ఈ ఆలయం పాతది తొలగించి కొత్తది 3 సంవత్సరాల క్రితం బహుసుందరంగా నిర్మించారు. సీతారాములను జడ్పిటిసి రంగుల పద్మావతి అప్పాజీ, సర్పంచ్ సుబ్బారావు పద్మావతి సూరిబాబు, మాజీ సొసైటీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పడాల వెంకటరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు 2000 మందికి అన్న సంతర్పణ చేశారు. పేరపు జయరాం శైలజ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి మహోత్సవాన్ని కాకినాడ కరణంగార జంక్షన్ అశోక్ నగర్ కమలప్రియ అపార్ట్మెంట్స్ వద్ద ప్రముఖ న్యాయవాది దంపతులు పేరపు జయరాం శైలజ ఆధ్వర్యంలో పీటలపై కూర్చుని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేరపు సత్యకుమార్ కొప్పశెట్టి వాసులు మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమిని పురస్కరించుకుని పీటలపై జయరాం శైలజ దంపతులు కూర్చుని సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. టీటీడీ దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సతీష్, ప్రగతి కాలేజీ ఏజీఎం అనిల్ బాబు, నారాయణ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ నాగేంద్ర, ఐడియల్ కాలేజీ కిరణ్, వాసు, రంజిత్, ఎక్స్పోర్ట్ కంపెనీ రఘు, చెట్నీడి శ్రేణు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇదేవిధంగా మా అన్నయ్య అయినటువంటి శ్రీ పేరపు జయరాం గారు అడ్వకేటు, లాయర్ గారు శ్రీమతి శైలజ గారు మౌదిరి గారు అయినటువంటి ఆవిడ కూడా అడ్వకేట్ అండి. వీరిద్దరూ కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం వారి అపార్ట్మెంట్ కరణంగార జంక్షన్ నందు ఘనంగా ఈ వేడుకని చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని, ఈ కరోనా తర్వాత మళ్ళీ అందరూ కూడా కలిసి ఇంత ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగా లోక కళ్యాణార్థం ఇలాంటి కళ్యాణాలు జరుగుతూ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా వర్షాలు బాగుపడుతూ రైతులందరూ కూడా బాగుండాలని, మంచి పంటలు చేతికి అందాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, అదేవిధంగా అందరూ బాగుండాలి, ఆయురారోగ్యంతో అష్టాలతో ఉండాలని చెప్పేసి ఈ కళ్యాణం జరిపించడం జరుగుతుందండి. క్రిమినల్ అడ్వకేట్ ఆయన వాళ్ళ అపార్ట్మెంట్లో మొత్తం అంతా కలిసి ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇదే ఫస్ట్ సాధ్యమైనంత వరకు చేయాలని, రాముల వారి దయ ఉండాలని
కాకినాడ నగరంలో శ్రీరామనవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాలు పలు ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుడా చైర్మన్ రాగరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్నలు, స్థానిక 24 డివిజన్ మహాలక్ష్మిపేట సినిమా రోడ్ దగ్గరలో గల ఏళ్లవారి వీధిలో గల శ్రీ సీతారాముల ఆలయం, కాకినాడ డైరీ ఫారం సెంటర్, రాజీవ్ గృహకల్ప, రేచర్లపేట మెయిన్ రోడ్ టౌన్ హాల్, టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సాయిబాబా గుడి ప్రక్క గల సీతారాముల ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ కాకినాడ నగర వ్యాప్తంగా అన్ని రామాలయాల్లో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి దయతో ప్రజలందరూ సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెండ విష్ణుమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు ఏళ్లప్పన్న, ఏళ్ల పెదబాబు, ఏళ్ల చిన్నబాబు, ఏళ్ల శ్రీనివాస్, వెంకట రామకృష్ణ, జొన్నాల నరసింహరావు, ఏళ్ల కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున రాములవారు కళ్యాణం జరుగుతుంది. రాములవారు సీతమ్మ కళ్యాణం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఇది జగన్నాథపురంలో కానీ ముఖ్యంగా ఏలవారు సందులో చాలా పురాతన గుడి, పెద్దలందరి సమక్షంలో ఇక్కడ చాలా పెద్దగా రాములవారి కళ్యాణం చేస్తారు. ఇక్కడ కూడా రావడం జరిగింది. కాకినాడ పట్టణంలో చాలా మంచి వాతావరణంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలందరినీ కానీ దేవుడు కానీ పూజలతోటి రాష్ట్రం బాగుండాలి, ముఖ్యంగా కాకినాడ బాగుండాలి, అందరూ అభివృద్ధి రావాలి, నా దేవుడు కూడా ప్రార్థించడం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, నా దేవుడు కోరుకోవడం కూడా జరిగింది. కాకినాడ నగరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్ టౌన్ హాల్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవాలయం, సూర్యరావుపేట బాలత్రిపుర సుందరి ఆలయం వద్ద వేయించేసి ఉన్న శ్రీ రామచంద్రమూర్తి దేవస్థానంలో సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణ నలుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల కార్యనిర్వహణ అధికారులు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణాన్ని వీక్షించి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూర్యరావుపేటలో వేయించేసినటువంటి రాములవారిని పైడావారు ప్రతిష్ఠ చేశారండి. 150 సంవత్సరాలు పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం తరపు పైడా రామకృష్ణారావు గారు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే శ్రీరామనవమి సందర్భంలో 9 రోజులు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. లాస్ట్ రోజు 9వ తారీఖున అన్నదానం కూడా ఏర్పాటు చేశామండి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ నగరం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ స్వామివారి దేవాలయము సుమారు 200 సంవత్సరంలో క్రితం స్వయంభూ దేవాలయమే ఉన్నది. ఇక్కడ వెలిసిన శ్రీరామచంద్రమూర్తి వారికి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణమును అత్యంత వైభవంగా ఏర్పాటు చేయటకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తునికి తీర్థము, ఉచిత దర్శనము, ఉచిత ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని ప్రతి మహిళను సొంత అక్క చెల్లెలుగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళను భాగస్వాములు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తూరు ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమంలో 1652 పొదుపు సంఘాల సభ్యులకు 15,65,728 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టడం హర్షణీయమని వారు తెలిపారు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో సుమారు 25,000 కోట్ల ఒక వైఎస్ఆర్ ఆసరా కోసం కేటాయించడం చరిత్రలో లిఖించదగిన అంశంగా పేర్కొన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను మోసం చేస్తే ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులలో సైతం మాట నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారు కొనియాడారు. ఈ సభకు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డ్వాక్రా పొదుపు సంఘ సభ్యులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అప్పుడు జగన్మోహన్ గారి సీఎం కూడా జగన్మోహన్ గారికి వచ్చేసినట్టు అడబడుచుకున్న సీర ఆయన సీఎం బాగా కావట్లే ఆయన అడబడిచ్చేది 6,419 కోట్లు వాయిదా. మీరు 2000తో చేరకుండా మీ వాయిదా ఏంటో 4,500 మీ వాయిదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పు 25,000 కోట్లు బుజరమ చేసుకున్నాం అప్పు భక్తులు చెప్తే మళ్ళీ తిరుతాం కానీ అన్న కొత్త ముడితో చెప్తే కడుపులో పెట్టుకుని ఆడబడిచి బాధ చూస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ బాధనే 25,000 కోట్లు మీదేసుకుని దాన్ని ఈ రోజు 4,419 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టాడు. ఇది బాగానే ఉంది. నేను వస్తుంటే పూలు లాగేశాం, నేను ఆ పూలు తీసి మీ మీద వేసేసాను. చాలా మంది అనుకొచ్చి బట్టలు నలిగిపోతాను మా మీద చేసాను అనుకుంటారు. ఇంకా తెలివైన ఉంటారు మన రామలక్ష్మి నాయకు. అంచేత వాస్తవాది కాదు. మన నియోజకవర్గంలో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మరి ఈ పక్కనే ఉంది. ఇవాళ దాకా పరిస్థితుంటే అక్కడ ఉన్నటువంటి సోదరి గారిది బంగారం షాప్ కాదు, మండపేట ఉంది. మండపేటలో మండపేట నియోజకవర్గానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి ఎంత డబ్బు తీసుకుంటారంటే ఇవాళ 37 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ తీసుకుంటున్నారు. అలాగే మళ్ళీ ఆ పక్క ఉన్నటువంటి ఈ పక్కన ఉన్న గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళు 42 కోట్ల రూపాయలు తీసుకున్నారు ఈ దఫా. అలాగే అమలాపురం నియోజకవర్గం వాళ్ళు 37 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అలాగే ముమ్మడివరం నియోజకవర్గం వాళ్ళు 27 కోట్ల రూపాయలు ఈ దఫా తీసుకుంటూ ఉన్నారు. రామచంద్రపురం మండపేట పక్కన రామచంద్రపురంలో వాళ్ళు 23 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకుంటూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ సమాజానికి తెలిపేందుకే మా తల్లిదండ్రులకు గుడి కట్టాం. బడ్డు సోదరులు స్పష్టం, ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు. మహిళల పక్షపాతి వైఎస్ జగన్, 15,65,000 ఆసరా చెక్కును అందించిన ఎమ్మెల్యే చెర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.